السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. నమాజులో రుకులో ఉన్నప్పుడు కొన్ని దువాలు ఉన్నాయన్నమాట ఇస్లాంలో. వాటి యొక్క అర్థం ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సుబహాన రబ్బిల్ అదీమ్ అని మూడు సార్లు చదువుతాం. దాని యొక్క అర్థం ఏమిటి అంటే సర్వోత్తముడైనటువంటి నా ప్రభువు పరిశుద్ధుడు అని. దాని తర్వాత సుబహాన కల్లాము రబ్బనా అనేటువంటి ఒక దువా ఉంది కదా, దాని యొక్క అర్థం ఏమిటి అంటే వల్ల నీవు పరిశుద్ధుడవు, ఓ మా ప్రభువ నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, వల్ల నన్ను క్షమించు అని దీని యొక్క అర్థం అన్నమాట. ఇక తర్వాత ఇంకొక దువా కూడా ఉంది ఇలా రుకులో ఉన్నప్పుడే, అదేమిటంటే సుబ్బుహున్ కుద్దూసున్ అనేటటువంటి ఒక దువా ఉంది. దాని యొక్క అర్థం ఏమిటి అంటే అల్లాహ్ పరిశుద్ధుడు, పవిత్రుడు, దైవదూతల మరియు జిబ్రాయిల్ యొక్క ప్రభువు అని దీని యొక్క అర్థం. ఇక ఇంకొక దువా కూడా ఉంది, అదేమిటంటే అల్లాహుమ్మలక రకతకు రకాతు వబిక అమస్తు అనేటటువంటి ఒక దువా కూడా ఉంది. దాని యొక్క అర్థం ఏమిటి అంటే ఓ అల్లా, నేను నీకోసమే రుకు చేశాను, నా యొక్క రుకు నీకోసమే, నిన్నే విశ్వసిస్తూ ఉన్నాను, నీ విధేయతనే పాటిస్తున్నాను, నా చెవులు, నా కళ్ళు, నా మెదడు, నా ఎముకలు, నా శరీరము ప్రతి భాగము, వేటినైతే నా కాళ్ళు మోస్తూ ఉన్నాయో అవన్నీ నీ యొక్క భీతితోనే నిండి ఉన్నాయి వల్లా, అల్హమ్దులిల్లా. ఇది ఆ యొక్క దువా అర్థం అన్నమాట. ఇక ఇంకొక దువా ఏంటంటే సుబహానదిల్లా జబరూతి అనేటువంటి ఒక దువా ఉంది. దాని యొక్క అర్థం ఏమిటి అంటే సర్వశక్తి సంపన్నుడు, సార్వభౌముడు, గొప్ప ధనము మరియు ఘనత గలవాడైనటువంటి అల్లా పరిశుద్ధుడు అని ఈ యొక్క దువా అర్థం. ఇవన్నీ కూడా రుకులో ఉన్నప్పుడు, నమాజులో రుకులో ఉన్నప్పుడు చేసేటటువంటి దువాలు అన్నమాట ఇవన్నీ. ఇక ఇన్షాల్లా అల్లా తలిస్తే తర్వాత ప్రసంగంలో మనం రుకు నుండి లేచేటప్పుడు ఏం దువా చదవాలి అనేటటువంటిది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇన్షాల్లా.